ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి కూడా, పాండిచేరి నుంచి, ఇంకా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి ప్రార్థనలు వినే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి లోకంలో కావాల్సింది ఏంటండి? ఒక మంచితనమే కదా. దేవునికి స్తోత్రం. ఆస్తులు, ఐశ్వర్యాలు, కోట్లు ఎన్ని సంపాదించినా అన్నీ మనం ఇక్కడ విడిచెళ్లాల్సింది. అయితే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒక మంచి పేరండి. ప్రైజ్ ద లార్డ్. మంచితనం కావాలి దేవుడు, ఎందుకంటే మనందరిని దృష్టిస్తున్నాడు. మరి దైవ దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వాక్య భాగంలోకి వెళదామా? మీకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 22:1 ఈరోజు నీ జీవితంలో కావలసినది, దేవునికి అవసరమైనది చూడండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ, ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యము కంటే ఏం మేలట? మంచి పేరు. వెండి బంగారములు సంపాదించిన కంటే మరి దయను కోరదగిన. ఈరోజు క్రైస్తవ సోదరుడా, ఈ మంచి పేరును దేవునికి ఇవ్వాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, మా జీవితాలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాలకు కావాల్సిందంటే మంచి అండి, మంచి. అందుకే గురిజాడ అప్పారావు గారు ఒక పద్యం రాశారు, మంచి అన్నది పెంచుమన్న, దేశమును ప్రేమించమని, ఒట్టి మాటలు కట్టిపెట్టాయని. ఈరోజు మంచి అన్నది పెంచాలి. ప్రభుకు మహిమ. ఈరోజు మంచితనాన్ని సంపాదించుకోవాలి మనం. చాలామంది జీవితంలో ధనం సంపాదించడానికి పరిగెత్తుతున్నారు. బంగారాలు సంపాదించడానికి, వెండి ఐశ్వర్యాలు, ఇల్లులు, మేడలు, మెద్దలు, కార్లు, బంగ్లాలు అన్నీ సంపాదిస్తున్నారు. కానీ కొంతమంది మంచి లేదు. కొంతమంది మనుషులు దోచుకొని సంపాదిస్తున్నారు. కొంతమంది అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే, అలా వడ్డీల మీద వడ్డీలు, భయంకరమైన వడ్డీలు ఆశించి వాడిని పిండుతున్నారు. పీల్చి చేస్తున్నారు. ఇంకెలా? కొంతమంది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ ఈ వడ్డీ మీద బ్రతికేవాడు కొంతమంది. దీని ద్వారా ఎంతమంది వాళ్ళు ఏడుస్తూ ఇస్తా తెలుస్తా? ఈ వడ్డీలు కట్టలేక దీనివల్ల బాధలు, ఇబ్బందులు, కట్టేటప్పుడు ఎంత ఏడుస్తా కడతా ఉంటారు. దానివల్ల నీకు ఆశీర్వాదం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఏమి సెలవిస్తుంది? ఆ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేరు. ప్రభునామానికి ఏ మహిమ. ఈరోజు నువ్వు బ్రతికినంతకాలం ఒక మంచి పేరు తెచ్చుకో. ఎందుకంటే ఏనుగు గురించి ఒక సామెత ఉంది, బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా బ్రతికినా అదే పేరు నీకు ఉండాలి. చనిపోయినప్పుడు కూడా జనాలు నీ గురించి పొగడాలి, నీ గురించి చెప్పాలి, అరే పలాని వ్యక్తిని, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం, పోతే పోయేళ్ళ పనికి మానవుడు, వాడు దుష్టుడు, దుర్మార్గుడు, అమ్మో అనకూడదు. అమ్మ పలాని వ్యక్తులు అయ్యంతా. ఎందుకంటే ఈరోజు కొంతమంది అనుకోవచ్చు, రాజకీయ నాయకులు అయిన వీళ్ళందరూ ఏమనుకుంటారు, నేను అందరి ఇళ్లలో నా ఫోటోలు ఉండాలనుకుంటే. అలా నువ్వు ఒక మంచి పేరు తెచ్చుకుంటేనే కదా. ప్రైజ్ ద లార్డ్. రాజకీయ నాయకులే కాదు, మరి ఎవరైనా కానీ ఒక మంచి పేరు ఉంటేనే మరి సంఘంలో కానీ సమాజంలో కానీ నీ గురించి చెప్పుకోగలరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా, మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పుకోవాలి, కొంతమంది ఉన్నారండి, ఎంతోమంది కొంత మంచిని ఎలాగంటే తనకున్నది ఇతరులకు సహాయం చేయటం, కొంతమంది కొన్ని ట్రస్టుల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడటం, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. క్రైస్తవ సోదరుడా, మరి ఈ మంచి పేరు అనేది నువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. దేవునికే మహిమ. మరి ప్రసంగి గ్రంథం 7:1 ఈ యొక్క భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే, దేవునికి మహిమ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సుగంధ తైలం ఎంతో పరిమళ వాసనిస్తుంది. అంతకన్నా, ఆ తైలము కన్నా మంచి పేరు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నడుస్తున్న ఆ తైలము, ఇంకా కొంత దూరం ప్రయాణం చేస్తున్న ప్రక్కనోళ్ళు, ఏం తైలం రాస్తావు ఈరోజు, ఏం స్ప్రే పెట్టావు, ఎంత సువాసన వస్తుంది అంటే దానికన్నా కూడా మంచి పేరు మేలు. అంటే ఆ యొక్క స్ప్రే కొట్టినప్పుడు ప్రక్కనోడు కూడా కొంతమంది అడుగుతారు,
కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏ స్ప్రే వాడుతున్నారండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ స్ప్రే వాడుతున్నా అంత సువాసన వస్తుంది, చాలా చక్కని వాసన వస్తుంది అంటూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవునికి మహిమ. దైవ దృష్టికి మంచివాడి ఉండే వాడికి దేవుడు ఏమిస్తాడు? జ్ఞానము, సంతోషం, ఆనందం ఇస్తారని వాక్యంలో ఉంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారు, మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే మంచితనం. దేవునికే మహిమ కలుగుని కాక. కొంతమంది అనుకుంటారు మంచి అంటే ప్రజలు మెచ్చుకోవడం కోసం కావాలని, అంటే వాళ్ళు కావాలని అందరికి తెలిసేటట్టు మంచిని సంపాదించాలని. మదర్ తెరిసా, ప్రైజ్ ద లార్డ్, ఆమె జనాలు మెప్పు కోసం చేయాల, హార్ట్ఫుల్గా క్రియల ద్వారా తన మంచితనాన్ని చూపించారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సోదరుడా, సోదరి, చూడండి, ఆమె ఏదో ఆర్భాటాలకు వెళ్ళాల, ఎన్నో ఆమెకి బట్టలు కూడా రెండే రెండు జతలు ఉండేయండి. చూడండి, ఆమెలో ఉన్న ఒక మంచితనం ఏంటి? కుష్ఠ రోగులకు పరిచర్య చేస్తుంది, వాళ్ళ గాయాలు కడిగింది, ఆమె అన్నం కలిపి వాళ్ళకి తినిపించింది. ఆమె చూసిన వాళ్ళు కొంతమంది ఆమెను పాడు చేయడానికి వెళ్ళిన వాడు చూసిన తర్వాత ఆ కిటికీలో గుండా చూస్తే ఆమె చేస్తున్న పరిచర్యను బట్టి దేవతని ఆమె కాళ్ళకు మొక్కారు. ఎందుకండి? ఆమె చేసిన మంచితనం. క్రైస్తవ సోదరుడా, మన క్రియల ద్వారా మన మంచితనం కనపడాలి. దేవునికి మహిమ. నేను దేవుని కుమారుని, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అంటే కాదు, నీవి పెదవులతో కాదు, పెదవులతో చేస్తే ప్రార్థన కన్నా నువ్వు చేతులతో సహాయం చేసేదే మంచి. ప్రభువుకు మహిమ కలుగును కాక. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, కష్టాల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, సమస్యలో ఉన్నవారిని, వాళ్ళందరిని ఆదుకోవటమే కదా నీ మంచితనం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 24:15 ఇతడు చూడండి ఎలా ఉన్నాడు. అతను బ్రతికినా చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు ఎలా ఉందో చూద్దాం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడు ప్రవర్తించెను. దేవునికి మహిమ. యెహోయాదా గురించి అంత చక్కని మాటను చూడండి. ఇతను ఎలా ఉన్నాడు? ఇశ్రాయేలులో ఆయన జీవించిన కాలం దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు, తర్వాత ఇంటి వారి దృష్టిలో కూడా మంచిగా ఉన్నాడు. కొంతమంది ఉంటారు అందరు బయట ప్రపంచం అందరూ బాగా మంచి అనుభవించుకుంటారు, కుటుంబంలో భార్య దగ్గర పిల్లల దగ్గర మంచిగా ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే, అయ్యా బయట వాళ్ళందరికీ మంచివాడి, మమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో మాకే సరిగ్గా చూడడు, అందరికి సహాయం చేస్తాడు, ఇంట్లో కనీసం భార్యకి చీరలు కూడా కనుక్కోనడు, నేను పలాని తీసుకురమ్మన్నా కూడా నన్ను పట్టించుకోడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇతనైతే ఎలాగట, దేవుని దృష్టిలో మంచివాడు, తర్వాత ప్రజల దృష్టిలో హల్లెలూయా అంత మాత్రమే, ఇంటి వారందరికీ కూడా మంచివాడు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియ క్రైస్తవ సోదరి, మరి నువ్వు మంచిగా జీవిస్తున్నావా? అంటే జనం మెచ్చుకోవాలని మనం చేసే పనులు, కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు చేసే పనులు మెచ్చుకోవాలని ప్రజలకు ఆర్భాటంగా వాళ్ళు మెచ్చుకోవడం కోసం కనబడుతూ చేస్తారు. కొంతమంది తెర వెనక ఉండి చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రభువు కూడా చెప్పారు కదా, నువ్వు కుడి చేతితో చేసేది ఎడం చేయి కూడా తెలియకూడదు. కొంతమంది ఎవరైనా పాస్టర్ గారికి ఏమైనా బట్టలు కొనిపించినా, అదిగో పాస్టర్ గారు వేసుకున్నాడే ఆ బట్టలు నేను కొన్నాయి అనేవాళ్ళు ఉంటారు. అంటే అందరికీ తెలియాలి. కొంతమంది మైక్లో వచ్చి చెప్తారు, నేను పాస్టర్ గారికి బట్టలు పెట్టాను, నేను షూట్ కొన్నాను, లేకపోతే అలా ఇలా చెప్తారు కొంతమంది. లేకపోతే కొంతమంది అంటారు, అయ్యా నేను విధవరాలకి ఇదిగో వీళ్ళకి ఇన్ని చీరలు పంచాను, లేకపోతే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి సహాయం చేస్తాను. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఈ మంచి అన్నది ఎలా హార్ట్ఫుల్గా నువ్వు చేయాలి. ప్రభువుకే మహిమ. చూడండి, ఈ హార్ట్ఫుల్గా చేయాలంటే ఎలా దేవునికి మహిమ కలుగును కాక. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే తమ్ముడు ఏం చేస్తాడంటే, అంతా అందరితో చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి స్థానం సంపాదించుకుంటున్నాడు, అందరూ ఈ తమ్ముడు పొగుడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, బాబు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు ఎంతోమందికి మేలు చేస్తున్నావని. అసలు అన్నయ్యకి అర్థం కావట్లా, ఈ అన్నయ్యనేమో అందరు తిడుతూ ఉంటారు, ఏంటి మా తమ్ముడు ఇలాంటి మంచి పేరు ఎలా వస్తుంది, అందరు మా తమ్ముడిని కలవరిస్తున్నారు, మా తమ్ముడిని పొగుడుతున్నారు, మా తమ్ముడు అందరూ ఆయనే పిలుస్తారు, ఏ పని అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా. కారణం ఏంటి అసలు నేను గమనించాలి అనుకున్నాడు, మా తమ్ముడు వెంబడించాలా, ఈరోజు మా తమ్ముడు చేసే కార్యక్రమాలు ఏం చేస్తాడో చూడాలనుకున్నా అనుకొని ఆ తమ్ముడిని ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యే టైంలో ఒక చోట, అంటే ఈయన కనిపించకుండా వెనక నుండి ఇతని అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ తమ్ముడు ఒక చోటకి వెళ్ళలేకే అక్కడ ఒక ముసలాయన పండిపోయినాడు, వృద్ధుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు తన భార్య ఏడుస్తుంది, నాకెవరున్నారయ్యా,
మీరున్నప్పుడు ఇద్దరమైనా మరి పిల్లలు ఎవరు పట్టించుకోకపోయినా నన్ను నువ్వు పట్టించుకొని ఎంతో నాకు ఆదరణగా ఉన్నావు, నాకు మేలుకరంగా ఉన్నావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పలకరిస్తారని ఏడుస్తుంటే ఇంక ఈ బాబు వెళ్ళి, మామగారు బాధపడద్దు, నీ మనవడిని అమ్మా నీకు అన్ని విషయాలు నేను తోడుగా ఉంటాను మా అమ్మ, నేను పట్టించుకుంటాను మా అమ్మ, నేను చూస్తాను మమ్మల్ని అప్పుడు ఆ మా అమ్మ నా బిడ్డే నాయన ఎంత మంచోడు అయ్యా అని ఆ బాబును హత్తుకొని మామగారు ఎంతో ఆ దుఃఖ నివారణ పొందారన్నమాట. అది చూసాడు అన్నయ్య, ఓహో అంటే నేను కూడా మంచి రావాలంటే ఇలా చేయాలి అనుకున్నాడు ఇతను. అనుకొని ఇతను ఏం చేశాడంటే నెక్స్ట్ ఎవరు చనిపోతారా అసలు ఏంటా ఊరు మొత్తం గాలించేస్తున్నాడు. అయితే అక్కడ ఈయన కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఒక పడుచు వ్యక్తి ఆయన ఏదో బలహీనతతో చనిపోయాడు. భార్య యవనస్తురాలు ఏడుస్తుంది, నా పరిస్థితి ఏంటయ్యా, ఏంటి పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు కూడా అవటం లేదు, కనీసం పిల్లలు కూడా లేరు, ఇప్పుడు మన పరిస్థితి నువ్వు చనిపోయావు, నా పరిస్థితి ఎలా, నా జీవితం ఏమైంది, నేను ఒంటరిని అయిపోయాను ఏడుస్తుంటే ఇతను వెళ్ళిపోయి అంటే మా తమ్ముడు చేసినట్టు చేయాల అంటే ఇక్కడ చూడండి ఇతనేమో నటించడం అనమాట. వెళ్ళిపోయి గబగబా మామ దగ్గరికి వెళ్ళి అంతమంది ఉన్నారు ఏడుస్తున్నారు, భర్త చనిపోయామో ఏడుస్తుంది, అందరూ ఉన్నప్పుడు గబగబా ఇలా గట్టిగా పట్టేసుకుని ఏం పర్వాలా నేనున్నా నీకు, నేను ఆదరిస్తా, నేను పట్టించుకుంటా, నీ అవసరాలు తీరుస్తానంగలే, అంతమంది ఏడ్చాము కూడా చంపబెట్టి కొట్టేసి పరికి మాలినోడ భర్తను కోల్పోయి నేనుంటే నువ్వు నన్ను ఆదరించడం ఏంట్రా నువ్వేంట్రా అని అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కొట్టేశారు. చూడండి ఇతను ఏం చేయాలనుకున్నాడు, ఏదో తమ్ముడు హార్ట్ఫుల్గా చేస్తే ఇతడేమో ఇది బుర్రం లేదు ఇక జ్ఞానం లేదు ఉపయోగించకుండా నేను ఇలా పేరు తెచ్చుకోవాలి. పేరు రావాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మంచి సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, చెడు ఒక్క చూసావా కాసేపట్లో ఆ కొంచెంలో తను పేరేమైపోయింది చెడ్డ పేరు అయిపోయింది. ఈరోజు మంచి కోసం ప్రయాసపడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవితంలో మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళమండి, ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు వెండి బంగారు ఎన్ని సంపాదించినా ఏది రాదు, అంతెందుకు మన చేతుకున్న ఉంగరాలు కూడా రావు, మన మెళ్ళ ఉన్న బంగారం గొలుసులు రావు. మరి ఎందుకంటే ఆ తర్వాత బతుకున్న వాళ్ళు దీనికోసం పోట్లాట్లు గొడవలు, బంగారం నాది నాది అది, అమ్మ సంపాదించిన బంగారం నాది, నాన్న సంపాదించిన బంగారం నాది, ఆ ఇల్లు నాది ఇది నాది, దీనికోసం ఆస్తులు గొడవలు. కొంతమంది అంటారు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోక మాకు ఈ ఆస్తులు కావాలి ఏంటి అనుకునేవాడు, కొంతమంది వాళ్ళు చనిపోగా వీళ్ళు గొడవలు, వాళ్ళేమో బ్రతికినప్పుడు ఎవరు అనుకోరు కదా చనిపోతాం, సడన్గా చనిపోగాలే ఈ ఆస్తుల కోసం వాళ్ళకి మంచిది ఇచ్చారు నాకు చెడ్డది ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హల్లెలూయా. చూడండి ఈరోజు మనం మంచితనం పోగొట్టు ఆస్తుల దగ్గరే సొంత అన్నదమ్ములు సెంటు భూమి దగ్గర అక్కడ గొడవ పడేవాడు, దీని దగ్గర అన్నదమ్ములు మాటలు లేకుండా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక తల్లి దగ్గరే పాలు తగిన వాళ్ళు చూడండి ఎలా ఉంటున్నారు. తర్వాత వ్యతిరేకతలు అసమాధానం వాళ్ళలో నెమ్మది లేని జీవితాలు. ఈరోజు క్రైస్తవ సోదరుడా దేవునితో మాట్లాడుతున్నాడు, క్రైస్తవులాడు ఈరోజు నువ్వు సంపాదించాల్సింది మరి ఏంటి, దేవునికే మహిమ కలుగును గాక, మంచి వెండి బంగారముల కంటే ముత్యముల కంటే మరి మంచితనం అనేది నువ్వు సంపాదించుకో, దేవునికి మహిమ కలుగును గాక. యహోయాదా ఎలాగట దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఇంటి వారందరి దృష్టి కూడా మంచి. హల్లెలూయా వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, మరి ఇలాంటి మంచి నీలో ఉన్నదా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక దేవుని పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 13:22 చదువుదాం. మంచివారు తన పిల్లల కొరకు ఏం చేస్తారట, ఈరోజు ఒక మంచి తండ్రిగా ఉన్నావా, మంచి హల్లెలూయా ఎలాగా మంచివాడు. ఇక ఇదే నీ ఆస్తి ఏంటంటే మాట తీరు, ఫలానోడు వ్యక్తి వాడి పిల్లలు చూడండి ఆ తండ్రి మంచివాడండి, ప్రభుకు మహిమ కలుగుని కాక పిల్లలు వంశం. ఎందుకంటే ఐపీసీ మనందరూ పరంజ్యోతి గారు తెలుసు, పరంజ్యోతి నాన్నగారికి 10 సంతానం అండి, తన పిల్లలందరినీ ఎలా చేస్తే అందరూ ఆశీర్వాదకరంగా, ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన విశ్వాసం. పరంజ్యోతి నాన్నగారి గురించి ఇప్పుడు ఎంతమంది ఐపీసీలో పరంజ్యోతి గారు అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఆయన గురించి, కొంతమంది కొన్ని సంఘాలకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది అయ్యా నాన్నగారు ఆయన జేబులో ఉంటే ఇలా తీసి ఎవరు ఆపద ఉందని అలా ఇచ్చేసేవాడు, ఆయన చేతులు ఎప్పుడు కూడా ఇలా ఉండే, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా శ్రమలో ఉన్నా ఆపదలో ఉన్నారా అంటేనే ఆయన గుప్పిళ్ళు విప్పే మనసు ప్రేమతో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా ఆర్థిక పరిస్థితులు కష్టములు బాధలు నేనున్నానమ్మా మీకు నేనున్నాను అని ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆలించేవాడయ్యా, ఒక తండ్రిలాగా ఆదరించేవాడు, ఒక అన్నలాగా ఆదరించేవాడు అని చాలామంది మంచి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా ఆయన వెళ్ళిపోవచ్చు,
అదేనండి నీ ఆస్తి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఆయన సంపాదించింది ఏంటి? ఆస్తి ఏంటి? అది ఆ మంచి పేరు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆ మంచి పేరే పిల్లలు 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 10 మంది సంతానం. ఎవరే? పలాంటి పరంజ్యోతి గారి కుమారుడు, పరంజ్యోతి గారి కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మంచిని నువ్వు సంపాదిస్తున్నావు. ఇంకా ఎంతో అలాంటి మంచి దైవజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వెందుకు అవ్వకూడదు? అలాంటి మంచిని నీ ద్వారా ఎందుకు చూడకూడదు ప్రజలు? దేవునికి మహిమ కాబట్టి అలాంటి దైవజనులు మనకు ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకెంతోమందిని భక్త సింగారేంటి, ఆయన కొన్ని వేల సంఘాలు కట్టి ఒక మంచిని ప్రజలకు అందించగలిగారు. ఏసన్న గారు ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ దైవజనులు మనం మరి కొనియాడగలుగుతున్నారండి. వారిలో ఒక మంచితనాన్ని అండి దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదర సోదరి, నీ జీవితంలో కూడా ఈ మంచి అనేది ఎందుకు సంపాదించలేకపోతాను? దేవునికి మహిమ. మనము మనం వెళ్ళిపోయినా మన తదాంతరం ఆ పేరు నిలవాలి శాశ్వతంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ మంచిని నువ్వు సంపాదిస్తున్నావా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 6 అధ్యాయంలో చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం, అపొస్తలుల కార్యములు 6 అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆదిమ సంఘంలో మంచి పేరు పొందిన వారిని 7 సంఘ పెద్దలుగా నియమించారు. ఈరోజు సంఘాల్లో ప్రియ దేవుని ఒక సంఘ పెద్దగా ఉండాలంటే ఆది అపోస్తుల కాలంలో ఎలాంటి వారిని ఎన్నుకున్నారట? మంచి పేరు. ఎందుకంటే ఆ రోజు సేవకులు అంటున్నారు, ఆ దినాలలో వారి భోజనం పెట్టాలన్నా, తర్వాత వాక్యం బోధించాలా, అందరికి భోజనం పంచిపెట్టాలి, ఇవన్నీ చాలా కష్టతరం అవుతుంది. వీళ్ళు అంటారు, మేమే భోజనం పెట్టుకొని మేమే మళ్ళీ వాక్యం చెప్పేసి మేము అందరూ భోజనం పెట్టడం కష్టమవుతుంది. అయితే అలా కాదు, సంఘంలో ఒక మంచి పేరు పొందిన వాళ్ళు ఉండాలి. ఈరోజు కొన్ని సంఘాలు ఎలా ఉంటున్నారు తెలుసా? మా పెద్దలు అనేటువంటి పెత్తనాలు చేయటం కోసం కాదు. వాక్యం వింటున్న ఓ సహోదరుడు చూడండి, సంఘాల్లో పెద్దలు అనేది ఏంటి, వాళ్ళు పనిచేయాలి, పెద్దలు కష్టపడాలి, పెద్దలు సంఘంలో అందరితో ఐక్యత కలుపుకోవాలి. అంతేగాని కొంతమంది పెద్దలు ఎలా ఉంటారు? పాస్టర్ గారి మీద పెత్తనాలు చేయడానికి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు చూడటానికి, పాస్టర్ గారు ఏమేమి చేస్తున్నారు ఇది అబ్జర్వ్ చేస్తారు. కానీ నువ్వు సంఘంలో పెద్దవైనప్పుడు ఒక మంచిని సంపాదించు. దైవజనుడు ఎత్తిపట్టు, దైవజనుడు ఎక్కడికి వెళ్తున్న ప్రార్థనలు ఎత్తిపట్టు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎలా ఉన్నారు? 7 మంచి పేరు పొందిన వారు. వాడి పేర్లు లిస్ట్ ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ. వాడు ఒక మంచి పేరు పొందిన సంఘంలో ఆ సంఘం పెద్దల గురించి కూడా తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటారంటే, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు? సంఘ పెద్దలు వాళ్ళు జగడమాడని వారు, మద్యపానం కొట్టని వాడు, కుటుంబాన్ని మంచిగా ఏలుబడి చేయవాడని ఉంటుంది, పిల్లలను బాగుగా చేసి మరి ఏలువాడు, కుటుంబాన్ని మంచిగా పరిపాలించేవాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఈ మంచి హల్లెలూయా మంచి పేరును సంపాదించాలి. దేవునికి మహిమ. క్రైస్తవ బిడ్డలుగా వాక్యం వింటున్న సోదరి సోదరుడా, మంచి పేరు సంపాదించుకుంటున్నావా లేదా? దేవునికి మహిమ. ఒకవేళ నీలో ఆ మంచితనం లేదా, ఈరోజు దేవునికి మహిమ. నీ మాట తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ నడక మారాలి, నీ విధానం మారాలి, నీ ఉద్దేశాలు మారాలి. దేవునికే మహిమ. హల్లెలూయా. అప్పుడే నీలో ఉన్న ఈ యొక్క మంచితనం కనబడుతుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక, 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడను దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన ఒక మనుషుడు. ప్రైజ్ ద లార్డ్. అది మనకు కావాల్సింది. దేవునికి మహిమ కలుగుని గాక. ఎలాంటి వాడ? నీతిమంతుడను దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతికి కొర్నేలియ ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వల్ల బోధింపబడినని చెప్పిరి. ప్రభువుకు మహిమ కలుగును గాక. వీళ్ళెవరండి? చూడండి, మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు కొర్నేలి. ఈ కొర్నేలు అనే వ్యక్తి మరి ఇటలీ పటాలములో ఎలాగా వారి శతాధిపతి అయిన కొర్నేలి, 100 మందికి అధికారి. ఆ వ్యక్తి ఎలా మంచిని సంపాదించాడు? తాను, తన ఇంటివారు, తన భార్య, తన పిల్లలు అందరూ పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత కొర్నేలితో మాట్లాడారు. కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు,
దేవుని దృష్టికి చేరాయి అని చెప్పి ఫలానా ఒక సీమోన్ చర్మకారునైన సీమోన్ ఇంట ఒక దైవజనుడున్నాడు, ఆయన పేతురు. ఆయన పిలిపించుకొని నీ ఇంట్లో ప్రార్థన చేయించుకో, ఆ దైవజనుడు నీ ఇంటికి వచ్చిన వల్ల నీకు ఆశీర్వాదం అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే అతనితో మాట్లాడారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తన దగ్గరున్న కొంతమంది పనివారు వారు వచ్చి ఆ యొక్క పేతురు గారికి చెప్తున్నారు, అయ్యా ఇదిగో పలాని వ్యక్తి ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నారు. అతడు ఎలాంటి వాడు? మా అయ్యగారు నీతిమంతుడు అండి. ఈరోజు అలా సాక్ష్యం ఇస్తున్నావా? ఇదిగో నువ్వు ఒక సేవకుడి దగ్గర ఉన్నావు, ఆ సేవకుడి గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నావా? కొంతమంది ఆ దైవజనుడి దగ్గరే ఉంటారు, వారు ఉప్పు తింటారు, వారి మీదే చెడ్డ ప్రచారాలు చేసేవాడు ఉన్నారు. కొంతమంది కూడా కొన్ని ఏళ్లలో పనిచేసేవాడు వర్కర్స్ అక్కడికి వెళ్ళి ఆ యజమాని మీదే లేనిపోయిన చెప్పేవాడు ఉంటారు. కొంతమంది డ్యూటీలో ఆఫీసర్ మీదే అక్కడే ఉంటారు, ఎలా ఉంటారు, ఆయన మీదే సాడీలు చెప్పేవాడు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర ఉంటున్న ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. వీళ్ళు ఎలా చెప్తున్నారు? యజమాను గురించి, మా యజమానుడు ప్రయత్నిస్తున్నాడు అయ్యా, ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు, అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాడు అయ్యా. వంద మందికి అధికారి చూడండి, ఒక్కడు కూడా చెడ్డ పేరు ఏమి చెప్పట్లా. వీళ్ళందరూ వచ్చి మా అయ్యగారు మంచివాడండి, దేవుడు అతనికి దర్శనమిచ్చాడు, మిమ్మల్ని పిలిపించుకుందమ్మాలి, మీరు దయచేసి రండి అయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, వాళ్ళు వచ్చి ఇతని ఏడుకుంటున్నారు, మీరు రావాలి, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చూడండి వారి మాట విని పేతురు వారితో ఎలా వెళ్ళగలిగా అంటే దేవుడు కూడా చెప్పాడు, అదిగో ఆ మనుషులు ఉన్నారు, వాడితోని వెళ్ళమన్నాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి, చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో అక్కడ చూసినట్లయితే 23వ వచనంలో, మరునాడు అతడు లేచి ఎప్పేవారైన కొందరు సహోదరులను బంధువులను ముఖ్య కనిపెట్టుకుని ఉండెను, పేతురు లోపలికి రాగా నమస్కారం. చూడండి ఆ దైవజనుడు రాగాని 100 మందికి అధికారి, అతను ఎలాంటి మంచితనం, దైవజనుడు రాగాలి కాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు. పేతురు అంటాడు, లేదులే లేవయ్యా, నేను కూడా నరుడని, మన ఇద్దరం కలిసి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, కొంచెం కలిగితే ఈరోజు కొంతమందికి గర్వం, కానీ 100 మంది మీద అధికారి. ఆయన చేతి కింద 100 మంది రమ్మంటే రాగలరు, పొమ్మంటే పోగలరు. ఎన్నో అంత అధికారం కలిగిన వ్యక్తి పేతురు ఆ దైవజనుడికి నమస్కారం చేస్తున్నాడు కాళ్ళ మీద పడి. ఎంత తగ్గింపు జీవితం! దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరుడా, ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆ చరిత్రలో నిలబడగలిగాడంటే, బైబిల్ గ్రంథం లిఖించబడ్డాడంటే, ఆయన ఎంత మంచివాడిగా ఉంటే ఆ పేరు వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ మంచి కోసం నువ్వు పోరాడుతున్నావా? క్రైస్తవ సోదరుడా, నీలో మరి ఈ మంచితనం ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకవేళ నీలో ఈ మంచి లేకపోతే ఈ మంచిని సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అపొస్తలుల కార్యములు 16:2 కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 16:2 దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చెను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ తిమోతి మంచి పేరు ఎవరి వలనట? అక్కడ చూసినట్లయితే చూడండి అక్కడ ఏమనుంది, ఎవరి వలన మంచి పేరు తెచ్చుకున్నాడు? అతడు రుస్త్రలోని ఈకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఈరోజు సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి లాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరుడా, సోదరి, సంఘములు అందరిలో ఎలా మంచి పేరు రావాలి? కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? కొంతమంది గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది శిష్యులు పెట్టేవాడు, ఇంకా కొంతమంది ఏమో వాళ్ళను పడగొట్టి ఏం రావాలి. ఒక దైవజనుడు ప్రక్కన ఒక అతను పరిచర్య చేస్తున్నాడు అనుకో, కొంతమంది ఎలా ఉంటారు? అతను ఎలాగైనా తప్పించాలి, అతని గురించి చెడ్డగా ప్రచారం చేయాలని కొంతమంది. చూడండి మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వచ్చారు, ఏ మోషేనే పరిచర్య చేయాలా, అహరోనే చేయాలి సేవ, మేం చేయకూడదా? వాళ్ళు ఎవరు 3 లేచారు వ్యతిరేకంగా, 250 మంది పోగు చేసుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికుండగానే భూమి నెరవేర్చేవాడు
ఆ యొక్క మింగేసింది భూమి. 250 మందిని పోగు చేస్తారు. ఎందుకండి? దేవుని సేవకుల మీద వ్యతిరేకత, దేవుని సేవకుల మీద అసూయ, ద్వేషాలు. ప్రియ సహోదరుడా, ఈరోజు మంచిని సంపాదించుకో. నీ దైవజనుడికి ఒక మంచి పేరు తెచ్చే వ్యక్తి విశ్వాసిగా నువ్వు జీవించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరి వలన మంచి పేరు పొందినవాడిగా నువ్వు జీవించు. దేవునికి మహిమ. వీళ్ళు దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడి కోరాహు, అభిరామ్, దాతాను భూమి నెరవేర్చి వాడు మింగేసేలాగా అయిపోయారు. వాళ్ళ జీవితాలు పతనమైపోయాయి. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నారు గనుక ఈ వర్తమానం ద్వారా నీవు మంచి పేరు తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఒకవేళ ఇప్పటివరకు నీలో ఆ మంచి పేరు లేకపోతే ఈరోజు నుండి ఆ మంచి కోసం పోరాడు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మంచి పిల్లల 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 తరానికి దేవునికి ఇస్తాడు ఈ ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచివాడికి జీవించు, దైవాశీర్వాదాలు పొందుతాం. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడానికి స్తోత్రములు. స్తోత్రములయ్యా, దయగలిగిన దేవా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలయ్యా. ఇదే మనం విన్న వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయండి అయ్యా. మంచిని సంపాదించిన కొరకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి అయ్యా. దేవా, మా జీవితాల్లో మంచి అనేది ముఖ్యమైనది అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరూ మంచి కోసం పోరాడే వ్యక్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు గనుక మందరి జీవితాల్లో, అయ్యా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలని మాట్లాడుతున్నారు. మంచి పేరును దయచేయండి. బలహీన బలపరచండి. వ్యాధిగ్రస్తుని స్వస్థపరచండి. రోగులను ముట్టండి. ఆర్థిక బాధలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. యేసునామన కోర్టు కేసులు బ్రేక్ అయిపోవాలి నాయన. సమస్య నుంచి విడిపించండి. వ్యాధిగ్రస్తులు ముట్టమని యేసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి కొంతమంది అయితే ఈమెయిల్స్ మెయిల్ పంపిస్తున్నారు, కొంతమంది ఫోన్ కాల్ చేస్తున్నారు, కొంతమంది మరి ఇంకా కొంత ఉత్తరాలు కూడా రాసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును కాక. కాబట్టి మీ సంతోషాన్ని ఏ విధంగా అయినా మీరు వ్యక్తపరచవచ్చు. మెయిల్స్ ద్వారా చేయొచ్చు. మీరు ఎందుకంటే కొంతమంది ఫోన్లో మాట్లాడలేక ఫోన్లో చెప్పుకోలేను. మెయిల్ ద్వారా కూడా చెప్పవచ్చు మీ ప్రార్థన అవసరతలు. దేవునికి మహిమ. కాబట్టి తప్పకుండా మీ అవసరం తెలియపరచండి. అంత మాత్రమే కదండి, ఈ పరిచర్యకు మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలంటే ఈ ఫోన్ నెంబర్కి 9703467777కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. ఒకవేళ ఎవరైనా మీ వంతుగా కానుకలు, విరాళాలు, ఒకవేళ ఈ ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మీ కుటుంబం పేరు మీద తప్పకుండా మీరు పంపించవచ్చండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభుకు మహిమ. అంత మాత్రమే కాదు, మా యొక్క టీవీలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాన్ని చందోలు మోషి అని మీరు ఆ యొక్క నెట్లో టైప్ చేస్తే ఆ యొక్క మా వర్తమానాలన్నీ వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండి, మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు అందుతుంది. మా వర్తమానాలు ఇంకా మరీగా మీరు వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా అడ్రస్కి మీరు తప్పకుండా ఉత్తరాలు రాయొచ్చు. ఎందుకంటే నేను, మా సంఘ బిడ్డలు ప్రతిరోజు కూడుకొని మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనా బృందం ఉంది. నేను బయటకు వెళ్ళినా, మీటింగ్లకు వెళ్ళినా, అందరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. మీ అవసరతల కొరకు మా ప్రార్థనా బృందం ఉంది, ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఆమేన్.